ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎందుకంటే ఒకవేళ అమ్మాయికి నీ మీదున్నది ప్రేమ కాదు, కేవలం సింపతి అయితే నువ్వు పప్పులో కాలేసినట్టేరా? ఏంట్రా కొత్తగా లేనిపోని టెన్షన్ పెడుతున్నావు? కీడెంచి మేలంచమంటారు కాబట్టి, నేను నీ మంచి కోరుకునేవాణ్ణి కాబట్టి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదని ముందే చెప్తున్నా. ఇప్పుడు ఈశ్వరికి నా మీద ఉన్నది ప్రేమ లేక సింపతినో ఎలా తెలుస్తుందిరా? ఎలా అంటే ప్రతి మూమెంట్ లోనూ మీ ఇద్దరి రుచులు, అభిరుచులు, అభిప్రాయాలు అన్ని పాలు నీళ్ళలాగా కలిసిపోతే గనక అప్పుడు ఈశ్వరి మనసులో నీ మీదున్నది సింపతి కాదు ప్రేమ అని నమ్మచ్చు. ఊరే జూనియర్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయా? చా ఈ జూనియర్ గడేంటి కొత్త డౌట్ పెట్టేసి వెళ్ళాడు. ఏమండి, ఇంత పొద్దున్నే ఆడిటర్ వచ్చి మీ వదినా సుందరం వాళ్లతో అంత పర్సనల్గా ఏం మాట్లాడుతున్నాడు? ఏం అర్థం కావట్లేదండి. కంపెనీ అకౌంట్కు సంబంధించిన విషయాలు డిస్కస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆ కంపెనీ వ్యవహారాలన్నీ ఎక్కువగా చూసుకునేదే మీరే కదా, మరి ఆడిటర్ మీతో కాకుండా మీ వసుంధరక్కతో పర్సనల్గా సంప్రదిస్తున్నాడేంటి? ఆ ఆడిటర్ మా అక్కకి చాలా నమ్మకస్తుడు, అందుకే నాతో కాకుండా మా అక్కతో పర్సనల్గా మాట్లాడుతున్నాడు. మీకు తెలియనంత అంత సీక్రెట్ ఏముంటుందండి? అదే నాకు అర్థం కావట్లేదు గిరిజా. మేడం, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని మీరు మరోలా అనుకోకండి. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోండి, లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. వస్తానండి. నమస్తే. నమస్తే. గిరిజా, ఆయన చెప్పినట్టే చేద్దామమ్మా. సరే, అయితే ముందు ఈశ్వర్ని పిలుచుకురానన్నా. అలాగేనమ్మా. ఈశ్వరి, ఈ డ్రెస్ లో నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావో. నువ్విక్కడే ఉన్నావు కానీ నీ మనసు మాత్రం చెన్నై దగ్గరే ఉంది. ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది అంటే ఆ అబ్బాయిలో ఎంతో కొంత తన తండ్రికున్న క్వాలిటీస్ ఉండి ఉండబట్టే ప్రేమిస్తుంది అంటారు. అభి చెప్పినట్టు నిజంగానే నా మనసులో ఉన్న ఆనందం నా ముఖంలోనూ నా కళ్ళలోనూ తెలుస్తుంది. నేను చిన్నయ్య ఒకే టైంలో ఒకే రకంగా ఎలా ఆలోచిస్తున్నాం అంటే, ఇప్పుడు చిన్నయ్య కూడా సేమ్ నేను వేసుకున్న కలర్ డ్రెస్సే వేసుకుని ఉండాలి కదా. అభి ఏదో ఫ్లోలో అంది కానీ అది ఎలా జరుగుతుంది? మేడంకి చూస్ తీసుకువెళ్ళిన అభి ఇంకా రాలేదే. సరే, ఈలోగా సెల్ఫీలు తీసుకుందాం. హాయ్ ఈశ్వరి.
అది అభి అమ్మకు చూసి ఇచ్చావా? థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ. చిన్నైని కలిపి ఫేవరెట్ స్వీట్ మెమరీలో ఉండేలా ఒక ఫోటో తీయాలి. ఉత్తబి, ఈ ఫోటోస్ ఎవరైనా చూస్తే బాగోదు. ఏదో చిన్నపిల్ల అంత ముచ్చటపడి అడుగుతుంటే కాదంట వెంకటేశ్వరి. ఒప్పుకో ఈశ్వరి. ఆ ఫోటోలు ఒకసారి చూపించవా? అబ్బా, మా ఇద్దరి జంట చాలా బాగుంది కదా. చిన్నయ్య, ఏమంటున్నారు మీరు? అదే అభి, మన ఇద్దరిని కలిపి చాలా అందంగా ఫోటో తీస్తుంది అంటున్నాను. అంతే ఈశ్వరి. అవునీశ్వరి, అసలు నేను నిన్ను పిలుచుకొని వెళ్ళడానికే వచ్చాను. కానీ ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూస్తూ నన్ను నేనే మర్చిపోయాను. చాలు చాలు, ఆపండి చిన్నయ్య. అభి, నేను వెళ్ళి మేడంని కలిసేస్తాను. అభి, మా అమ్మని నన్ను కలిపి ఇంతకు ముందు ఓ బొమ్మ గీసావు కదా, ఇప్పుడు అలానే ఈశ్వర్ని నన్ను కలిపి ఇంకొక బొమ్మ గీసిస్తావా? దాన్ని బెడ్రూమ్లో తగిలించుకొని రోజూ చూసుకుంటాను. థ్యాంక్ యూ బంగారు తల్లి. చిన్నయ్యా, ఈసు బంగారం వస్తున్నాను. మీ అక్క ఆడిటర్తో పర్సనల్గా మాట్లాడి ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టింది. ఏం బాంబు పేలుస్తుందోనని భయంగా ఉందండి. ఊరికి నువ్వు భయపడి నన్ను బెదరగొట్టుకో. ఏమండి, మీ వదిన ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని మనం భయపడినట్టే ఆ గిరిజ వాళ్ళు కూడా భయపడుతున్నట్టున్నారండి. అసలే నేను లోపల భయపడి చేస్తున్నాను. ఇంకా ఆ విషయాలు మాట్లాడి నన్ను మరింత టెన్షన్ పెట్టకు దొర్గ. ఏంటోదినా ఈ మీటింగ్? దేని గురించి? ఈశ్వరిని తీసుకురావడానికి సుందరమూర్తి వెళ్ళాడు, వచ్చాక చెప్తాను. ఇదేంటండి, ఈశ్వరి కూడా రావాలని అంటుంది? నిన్న ఈశ్వరి సుందరం మనసు మార్చి సన్యాసి డ్రెస్ తీయించినందుకు కొంపతీసి కంపెనీ కట్టబెట్టాలనుకుంటోందా ఏంటి? ఊరికి నువ్వు లేనిపోని ఆలోచన చేయకు. ఆ మాత్రం దానికి ఆస్తి రాసి చేస్తుందా? ఒకవేళ అలా చేయాలంటే లాయర్ని కదా సంప్రదించాల్సింది. అక్క ఆడిటర్తోనే కదా డిస్కస్ చేసింది.